What's up guys, Tech Gamer here. Today I'm here with a new video on how to download GTA 5 on mobile, and let's gonna check it out whether is it true or fake. And hello guys, I have a video downloading of GTA 5 on mobile on Android or iOS. This video is very popular and people easy to download it. Brain lo oka question mark undi nijanga will cheppedi fake or true ah so adi test cheyadaniki nenu ee roju vachanu. So the popular aina video okati undi GTA 5 ni ela download cheyali mobile meeda ane dani meeda, so vaalu cheppina process lone manam chuddam. So aa video chuse almost GTA 5 phone lo download ayipoyinatte undi. So naaku kuda teliyadu whether it is true or fake. So mana YouTube subscribers ki mana viewers ki నేను అది నిజమా కరెక్టా కాదా అనేది చూపించాలని అనుకుంటున్నాను. సో నాకు కూడా తెలియదు వెదర్ GTA 5 నిజంగా డౌన్లోడ్ అవుతుందా లేదా. సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు ట్రై చేద్దాం అండ్ లెట్స్ సీ వెదర్ ద GTA 5 విల్ బి డౌన్లోడ్ ఆన్ యువర్ ఫోన్ ఆర్ నాట్. బేస్డ్ ఆన్ దిస్ యూ క్యాన్ పీపుల్ డిసైడ్. సో ఇక్కడ ఏమి ఫేక్ వీడియో వ్యూస్ కోసం ఫేక్ కానీ ఏమి ఉండదు. సో వాళ్ళు ఎలా చెప్తే నేను అలాగా ఆ ప్రాసెస్ మీద వెళ్ళి డౌన్లోడ్ చేశాను. సో బేస్డ్ ఆన్ ఇట్ పీపుల్ ఒకవేళ GTA 5 రన్ అయిందంటే యూ పీపుల్ క్యాన్ హ్యాపీలీ డౌన్లోడ్ త్రూ దిస్ ప్రాసెస్. ఒకవేళ రన్ కాలేదంటే beware of that video. And first time మనం డౌన్లోడ్ చేయాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళి GTA 5 launch.comకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే GTA 5 ఫర్ మొబైల్ డౌన్లోడ్ GTA 5 ఫర్ ఆండ్రాయిడ్ అండ్ iOS ఉంది. సో చూద్దాం ఇక్కడ మొత్తం GTA 5 గురించి మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు అండ్ ఒరిజినల్ ఎడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. More about GTA 5 gameplays and ikkada vallu ichina instructions chudandi how to download and install GTA 5 on your mobile. Ikkada ee website lo download GTA 5 APK file by clicking the download button below. కింద ఈ డౌన్లోడ్ GTA 5 ఏపీకే అని ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయమంటున్నారు. ఒకవేళ మీరు కానీ పీసీలో నుంచి డౌన్లోడ్ చేస్తే పీసీకి మీ ఫోన్ కనెక్ట్ చేసి ఆ ఏపీకే ఫైల్ని మీ ఫోన్లోకి వేయమంటున్నారు. వేశాక ఆ GTA 5 APK ఫైల్ మీద నొక్కగానే ఫోన్ ఇలా చెప్తుందంట ఫర్ సెక్యూరిటీ యువర్ ఫోన్ ఇస్ సెట్ టు బ్లాక్ ఇన్స్టలేషన్. సో అది వచ్చినప్పుడు మీరు టిక్ ఇవ్వాలి, అలౌ ది ఇన్స్టలేషన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కూడా ఇచ్చి ఓకే నొక్కాక మళ్ళీ ఇన్స్టలేషన్ మీద ఎలా ఇన్స్టలేషన్ ఫర్ GTA 5 క్లిక్ ఇచ్చేసాక GTA 5 మళ్ళీ నొక్కగానే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఫ్యూ మినిట్స్లో యూ విల్ సీ GTA 5 ఐకాన్ ఆన్ యువర్ ఫోన్. సో అప్పుడు ఓపెన్ ద గేమ్, ఇట్ విల్ డౌన్లోడ్ ఓబీబీ అండ్ డేటా ఫైల్స్ అండ్ గేమ్స్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ డౌన్లోడింగ్. సో ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ నొక్కుదాం. అండ్ ఓకే డౌన్లోడ్. సో డౌన్లోడ్ అవుతుందంట. చూద్దాం ఇది ఎంతసేపు పడుతుందో డౌన్లోడ్ అవడానికి. లెట్స్ వెయిట్ టిల్ దెన్. సో ఆఫ్టర్ 20 minutes తర్వాత 19.83 MB డౌన్లోడ్ 19.83 MB డౌన్లోడ్ అయింది. దానికి ఎందుకంటే 20 minutes పట్టిందో నాకైతే అర్థం కాలేదు. సో ఎట్లా మొత్తానికి డౌన్లోడ్ అయిపోయింది. సో చెక్ ఇట్ అవుట్. ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందే డౌన్లోడ్ చేశాను ఏపీకే. సో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు డౌన్లోడ్ చేసినప్పుడు 20 minutes పట్టింది దానికి. అండ్ సెకండ్ టైం ఇందాక మీకు నేను డౌన్లోడ్ చేసేటప్పుడు ఊరికే మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను. ఆల్రెడీ నాకు ఈ ఫైల్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో చూద్దాం ఓపెన్. ఓ నిజంగానే గేమ్ డౌన్లోడ్ అయినట్టే ఉంది. ఇది నిజమేనా? నాకు కూడా ఇప్పుడు అర్థం అవట్లేదు ఇది ట్రూవా కాదా అని. ట్యాప్ టు కంటిన్యూ. ఓకే వెరిఫైయింగ్ లైసెన్స్. Okay, complete verification to get access to the full game. Chuddam. Okay, please complete human verification, install any 2 free apps and run for 30 seconds. Your game will be unlocked automatically once verification is completed. Okay, chuddam oksari. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మనల్ని 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని 30 సెకండ్స్ దాన్ని రన్ చేయమన్నారు కనెక్ట్ చేసి. సో మనం చూద్దాం. స్టార్ట్ 7-day ట్రయల్. ఓకే, okay, usage access చేయాలంట. వన్ ఆఫ్ ద నాకు ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా యూసేజ్ యాక్సెస్ ఇస్తే కరెక్టా కాదా అని. సరే మీ ఇది ఈ ప్రాసెస్ నిజంగా లెజిటిమేటా కాదా, నిజంగా గేమ్ డౌన్లోడ్ అవుద్దా లేదా మన వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి నేను రిస్క్ తీసుకుంటాను. సో నేను ఇది 30 సెకండ్స్ రన్ చేయమంటే ఆల్మోస్ట్ 1 minute రన్ చేసినాను. సో ఒకటి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అంట. అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాము వెరిఫికేషన్లో. అండ్ ఇక్కడేమన్నారు, ఇన్స్టాల్ అండ్ క్లిక్ కనెక్ట్ ఇన్ బటన్ సెక్యూర్ యాక్సెస్ యువర్. ఓకే, ట్యాప్ టు ఇన్స్టాల్. సో మనల్ని 2 యాప్స్ డౌన్లోడ్ చేయించుతున్నారు. నాకైతే ఇది కొంచెం అడ్వర్టైజ్మెంట్లా ఉంది, చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం. అండ్ సో వాళ్ళు చెప్పినట్టు కనెక్ట్ చేసి ఒక 30 సెకండ్స్ ఉంచుదాం. ఓకే, ఓకే వాళ్ళు చెప్పినట్టు 30 సెకండ్స్ కాదు దాదాపు 1 minute ఉంచాను. సో ఇప్పుడు డిస్కనెక్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద యాడ్స్ టు. సో వాళ్ళు చెప్పినవన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం, GTA 5. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను, ఏం రాలేదేంటి? హలో, ఏదో పాపం GTA 5 మర్చిపోయినట్టుంది. ఎక్కడో మనకి యాప్ వచ్చి ఉంటుంది, వావ్ ఇక్కడ ఉంది GTA 5 మొబైల్ అని. సో దాన్ని క్లిక్ చేసిన, వచ్చేసింది గేమ్, వచ్చేసింది. ఏది గేమ్? వాట్ హ్యాపెండ్? యూ కెన్ సీ ద టైమర్ చూద్దాం ఎంతసేపు పడుతుందో. Just blank screen. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నేను ఆల్మోస్ట్ 20 minutes దాన్ని అలాగే చూస్తూ ఉంచాను బ్లాంక్ స్క్రీన్ మాత్రమే ఉంది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, జస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు డౌన్లోడ్ చేసిందంతా ఒక వీడియో, GTA 5 స్టార్టింగ్లో వచ్చే ఒక వీడియో, ఆ యాప్లో స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ ఆ గేమ్ వచ్చినట్టు వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చాక మనల్ని కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. సో అది వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట. సో వాళ్ళు ఈ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, GTA 5 మీద మొబైల్ మీద ఆడాలనుకున్న వాళ్ళందరినీ ఇలా చేసి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో వీడియోస్ చూసి డౌన్లోడ్ చేశాక చివరికి వాళ్ళకి వచ్చేది ఏంటంటే వాళ్ళ చేత యాప్స్ ఇన్స్టాల్ చేపిస్తున్నారు. దానివల్ల ఆటోమేటిక్గా ఎవరైతే ఈ ప్రాసెస్ కనిపెట్టారో వాళ్ళకి గెయినే ఉంది, వాళ్ళ వీడియోస్కి వ్యూస్ వస్తాయి, ప్లస్ అలాంగ్ విత్ యాప్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు మనీ గెయిన్ చేశారు. కానీ మనలాంటి వాళ్ళు అనవసరంగా డేటా వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకున్నారు. సో గాయస్, వాట్ మై సజెషన్ ఈజ్, డోంట్ ట్రై టు డౌన్లోడ్ త్రూ దిస్ మేనర్ బికాస్ ఇట్స్ ఆల్ ఆర్ ఫేక్. ఇది ఫేక్. GTA 5 వాళ్ళు, రాక్స్టార్ వాళ్ళు ఎప్పుడు మీకు అఫీషియల్గా చెప్తారో GTA 5 ఈజ్ ఆన్ మొబైల్, అప్పుడే నిజం అవుతుంది. డోంట్ జస్ట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ద మొబైల్. యూట్యూబ్లో చూసి జస్ట్ మొబైల్ GTA 5 నిజంగానే మొబైల్లో రన్ అవుతుందని ట్రాప్లో పడవద్దు. సో దట్ ఈస్ మై జెన్యున్ సజెషన్ గాయస్. నాకు తెలిసి మీకు ఎవరికన్నా మళ్ళీ డౌన్లోడ్ చేద్దామా వద్దా అని డౌట్లు ఉన్న వాళ్ళందరికీ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటాను. థ్యాంక్ యూ గాయస్. ఇలాగే కాదు ఇంకా ఎన్నో వీడియోస్, ఎన్ని ఫేక్స్ ఉన్నాయో, ఏది నిజం ఉన్నాయో మీకోసం నేను ట్రై చేసి చెప్తాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్, ఐ విల్ వేస్ట్ మై టైమ్ బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ ద ఫర్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. థ్యాంక్ యూ గాయస్, బాయ్. I will meet you with best video again. Thank you guys, thank you so much.